నిర్మల్ జిల్లా బైజా పట్టణంలో ఆర్టీఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన విరుద్ధ పత్రం అందజేశారు. ఆదాయ పన్ను శాఖ పేరుతో కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడానికి నిర్దేశిస్తూ ముదూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింధే ఆనందరావు పటేల్ నాయకత్వంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ని సీజ్ చేయడం అంటే ప్రజాస్వామ్య విలువలను ప్రభావితం చేయడమేనని, ఎన్నికల సమయంలో ఎలాంటి రూపాయి ఖర్చు చేయకుండా అకౌంట్లో సీజ్ చేయడం అప్రజాస్వామికంగా భావిస్తూ ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయ పార్టీలకు విరాళాలు పేరుతో వచ్చే నిధులకు ఎలాంటి ఆదాయ వనరులు వర్తించవని ఆయన గుర్తు చేస్తూ, గత 2 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చినటువంటి నిధులకు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించడం లేదని, బీజేపీ పార్టీ అకౌంట్లను కూడా సీజ్ చేయాలని కోరారు. రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముదూర నియోజకవర్గంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డిఓక్సుక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే భారతదేశ సంవత్సరం ఆయన నుంచి పార్టీకి విరాళాలు ఇవ్వడం అది సహజం, కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి విరోధం ఎవరు చేస్తారో, అపోజిషన్ ఎవరు చేస్తారో, ఆ నాయకుల మీద ఈడీ కానీ సిబిఐ కానీ దాడులు చేయడం, అలాగే నిన్న కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ సీజ్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అది చేయటానికి లేదు. అయినా ఈ అన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే బీజేపీ ఆధారపడుతున్నది రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్యపరంగా మనం గెలవటానికి లేదు. దొంగతోలు దొంగదారితోని నాయకులు ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ వాళ్ళు ఎంత ఇది చేస్తే అంత ప్రజలలో బీజేపీ మీద వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణం వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ స్టేట్లో సుఖ కాంగ్రెస్ పార్టీ జీరో అయింది, ఏం లేదు అని, కాంగ్రెస్ పార్టీది ఏం లేదని చెప్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకం హయాంలో ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే మనం చూస్తూ ఉంటే ఈ బీజేపీ చేసే పనులు ఎవరు ఒప్పుకోరు. మరి ఈరోజు బీజేపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎన్నో అరాచకాలు చేస్తున్నారు, వాళ్ళ మీద సిబిఐ లేదు, ఏ దాడులు లేవు. మరి ఈరోజు ఆసియా ఖండంలో అన్నిటికన్నా ఎక్కువ పార్టీ ఫండ్స్ అనేది బీజేపీ పార్టీకి ఉన్నాయి, దాని విషయంలో విచారణ లేదు. మరి వాళ్ళు ఏంది అంటే వాళ్ళ పార్టీలో వస్తే విచారణ లేదు, వ్యతిరేకం ఉంటే అపోజిషన్ పార్టీలో ఉంటే ఇవి అన్నీ జరుగుతున్నాయి, కాబట్టి ఇవి అన్నీ మేము ఖండిస్తున్నాం. దీంతో పార్టీకి నష్టం జరిగేది ఏం లేదు, అంతా మేము ఏక్యంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో మేము ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేము తప్పకుండా పోరాడతాం. ఈరోజు బ్లాక్ డే అనుకుంటే మేము ఇటువంటి పనులు చేయడం తప్పు, దీన్ని మేము ఖండిస్తున్నాం. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అకౌంట్స్ రీఓపెన్ చేయాలా, దీన్ని మేము ఖండిస్తూ ఇది చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్టణంలో ముదూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముదూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి సింధే ఆనందరావు పటేల్ గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లను సీజ్ చేసిందో అది అనైతికం అని చెప్పేసి, అప్రజాస్వామికం అని చెప్పేసి ఇలా మైసా పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో మిగతా నాయకులందరి సారథ్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల ప్రధాన ఉద్దేశం ఒకటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లను సీజ్ చేసిందో వెంటనే దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఇంకా ప్రధానంగా ఏంటంటే మనం గమనించినట్లయితే రాజకీయ పార్టీలకు ఏదైతే విరాళాలు వస్తాయో దానికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉన్నాక కూడా ఐటీ రైడ్స్ చేస్తున్నామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి విషయము. అట్లా అనుకుంటే ఐటీ దాడులు కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల మీద చేస్తే బీజేపీ గత 2 ఎలక్షన్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి వచ్చినటువంటి ఫండ్స్, మరి దాని మీద ఐటీ రిటర్న్స్ లేవా, ఐటీ ట్యాక్స్ లేవా అని చెప్పేసి ఇలా మేము
అనంతరావు పటేల్ గారి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ దాడుల పేరుతో కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లను సీజ్ చేయడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఇలా ఆడియో కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 128-30 సార్ హిందుస్థాన్ కామ కరోగో కా భలై కరీత్ దుకాన్ ఖోల్ రోకే మొహబ్బత్ దుకాన్ బంద్ కే బీజేపీ హుకూమత హుకూమత్ హారే పార్టీ ఖాతో సీజ కదీ ఔర్ హారే పార్టీ ప్రోగ్రామ్స్ హోనా బోల్కర్ హారే పార్టీ ఖాతో బంద్ కదీ హజే ప్రోగ్రామ్ కేజాజ కే అగర ఖోలే నీ మహీనో ధర్నా దేకర ఖిలాఫత్ కరింగే గవర్నమెంట్ హుకూమత హారే కాంగ్రెస్ పార్టీ ఖాతో ఖోల్ దే.